హలో గైస్, అందరికి హై, వెల్కమ్ బ్యాక్ టు అందరి గేమ్ ప్లే వీడియో. గైస్, ప్రెసెంట్ అయితే మనం వచ్చేసి మన వరల్డ్ ఆఫ్ డ్రాగన్ లైజ్ ఉందాం అనమాట. యాక్చువల్లీ ఇందులో వచ్చేసి ఇంతకుముందు ఏం చేసాం, మనం గుడ్డునైతే అక్కడ పెట్టాం కదా, పిల్లగా వచ్చిందో లేదో చూద్దాం. యాక్చువల్లీ దాని చుట్టూ కూడా నేనైతే ఫెన్స్ వేసాను, సో అది రాకుండా యాక్చువల్లీ చూద్దాము. మరి అయితే నేను పెట్టాను. అయ్యో రాలేదేంటిది, అరే రాలేదు గైస్, అరే నేను పెట్టాను కదా. మంట ఆరిపోయింది అయ్యా, బాబా మంట ఆరిపోయింది కదా, రాలేదనుకుంటా, వచ్చేస్తుంది అనుకున్నా. అరే బాయ్స్ అమ్మా రావే పిల్ల, రావే బాబు త్వరగా రా 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 రా. అరే ఓకే, మేబీ గైస్ బ్లాక్ అయితే అవ్వట్లేదు, ఇది కాసేపు మండి అయిపోతుంది అబ్బా, ఇది బ్లాక్ ప్రాబ్లం అనుకుంటా. యాక్చువల్లీ ఇదైతే ఇంకా కాసేపు మంటలో అట్లాగే ఉండాలనుకుంటా, మేబీ ఇది అదే అనుకుంటా ప్రాబ్లం వచ్చేసి. సో నేను దీన్ని మంటలో కాసేపు అట్లాగే ఉండాలంటే నాకైతే ఇక్కడ ఏంటి బ్లాక్ ఇది వచ్చేసి సంథింగ్ మనకి నిద్రపోకుండా చూసారా, నిద్రలో ఉంటుంది ఆ బ్లాక్ అయితే పెట్టిన తర్వాత మేబీ అదే ఇంకా బెస్ట్ అనుకుంటా దీనికి. సో నాకు వచ్చేసి ఆ బ్లాక్ లేదు. ఓ చెట్టు అని పెరిగిపోయినాయా, అరే నైస్, బాగున్నాయి కదా చెట్లు. ఎందుకు పెట్టానో నాకే తెలీదు, పెట్టేసాను దొరికినాయి కదా విత్తనాలు. యాక్చువల్లీ ఇయ్యే పెట్టాను నేను, ఇంకా చాలా పెట్టాను నేను. వావ్, ఇవన్నీ సెట్లు ఎందుకో మరి నాకు ఏం అర్థం కావట్లేదు, నరికేద్దాం. నా దగ్గర కత్తి లేదా, సరే పడిపోయింది. ఇంకా పెరగాలనుకుంటా వుడ్ అన్ని కూడా తక్కువ వచ్చినాయి. అరే లేవు, ఇంకా చాలా పెరగాలి చెట్టు. అరే అనవసరం నరికేశాను నేను, షెట్ చెట్టు స్టిక్స్ వచ్చినాయి, 5 స్టిక్లు ఏం చేసుకోను, వేస్ట్. ఇది చెట్టు అయితే ఇంకా పెరగాలి, అనవసరంగా పడగొట్టేసాను అది. సరే సరే సరే, ప్రెసెంట్ అయితే మనకు వచ్చేసి ఇది అవ్వట్లేదు కాబట్టి ఈ గుడ్డుని తెప్పియాలంటే నాకు తెలిసి నెదర్ బ్లాక్ కావాలి సంథింగ్. ముందు అయితే మనం అయితే నెదర్లోకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బ్లాక్ తీసుకొస్తే మనకి సెట్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ దీంట్లో ఎట్లాగైనా పిల్లలు బయటికి తీసుకొస్తాను నేను ఇప్పుడు. సో అది కావాలంటే నాకు వచ్చేసి ఏం కావాలి, ఇదేది 10 ప్లాటినం ఇంకోట, ప్లాటినం ఇంకోటితో ఏం చేయాలి నేను. సో గైస్, ప్రెసెంట్ అయితే నేను వచ్చేసి ఏంటంటే ఇక్కడ, అరే నైట్ అయిపోతుందా, మళ్ళీ నైట్ అయిపోతే ఎక్కడేమొస్తాయో తెలియదు. నాకైతే డైమండ్ కావాలి, డైమండ్ చేసుకున్న తర్వాత ముందైతే దీంట్లో ఎట్లాగైనా నేను నెదర్లోకి వెళ్ళాలి. సో నెదర్లోకి వెళ్ళాలంటే మనకైతే ఒబ్సిడియన్ కావాలి కదా, సరే చూద్దాం దొరుకుతుందేమో. నైట్ అయిపోతుంది కాబట్టి పడుకొని రేపు మార్నింగే వెళ్దాం. ఇక్కడ ఎక్కడో నేనైతే మైనింగ్ ప్లేస్ చూశాను, ఇటు సైడ్ ఎక్కడ ఉండాలి. సో ఇటు సైడ్ నుంచి తవ్వుకుంటా అట్లా వెళ్ళిపోదాం. వీళ్ళ దగ్గర ఏమన్నా దొరికితే బాగుండేది విలేజ్లో, కానీ నాకేం దొరకలేదు. ఏంది అన్నీ, బీట్రూట్లా, బీట్రూట్ అయిపోయింది కదరా, అయిపోయిన కానీ తీరేంట్రా, ఎరా అయిపోయింది 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 అయిపోయింది. ఓ మై గాడ్, 22 సీడ్స్ వచ్చినాయిగా. విలేజర్ గారు సరిగా పనులు సరిగా చేయట్లేదు విలేజర్ గారు, మొత్తం నా చెప్తున్నారు వీళ్ళు, ఎంత నేను పెట్టుకోవాలి. సరే సరే సరే, డే అయిపోయింది. యాక్చువల్లీ నేనైతే బయలుదేరిపోతున్నాను, ఫుడ్ కూడా కొంచెం ఉంది. ఇవాళ ఎట్లాగైనా ఈ పిల్ల రావాల్సిందే. ఎక్కడికి వెళ్దాం, ఇక్కడెక్కడ ఇదా, టార్చెస్ పెట్టుకున్నాం కదా, 3 టార్చ్లు ఉన్నాయి నా దగ్గర, ఇంకేం చేయలేను. ఐరన్ ఉంది, ఇదేంటిది, ఏ ఇదే కదా ప్లాటినమా సిల్వర్ ఏదో ఉంది సంథింగ్, ప్లాటినం ఎస్. ఏం లేదా, సరే యాక్చువల్లీ ఇక నేను కిందకైతే వెళ్ళబోతున్నాను. ఒరే ఓ, ఎక్కడికి పడ్డాను అయ్యా నేను, సడన్ గా వచ్చేదో కేవలో పడిపోయాను. అమ్మో బాబో, ఒరే జాంబీస్ ఉన్నారు, ఐరన్ స్పీడ్ గానే వస్తుంది అబ్బాయి, ప్లాటినంది నైస్ బానుంది. గోల్డ్ అసలు గోల్డ్ చూడండి, అసలు వెలిగిపోతుంది అసలు. దీని పేరు నాకు ఒక 3 డైమండ్లు దొరికితే చాలు, పైకి వెళ్ళిపోయి అర్జెంట్గా నేనైతే ఒబ్సిడియన్ పెట్టేసి. మనకు లావా కూడా ఉంది బట్, అరే క్రాఫ్టింగ్ టేబుల్ తెచ్చుకోలేదబ్బా. అరే డైమండ్, ఓరి బాబోయ్, 4 డైమండ్లు పక్కపక్కనే ఉన్నాయి, దొరికింది గైస్. నేనైతే ఇప్పుడు వచ్చేసి ఎట్లా కిందకి దిగాలి, ఓకే యాక్చువల్లీ ఇప్పుడు కరెక్ట్గా వెళ్ళాలి అక్కడ మనం. ఇక్కడ వచ్చేసి చేతిలో ఒక బ్లాక్స్ పెట్టుకుంది, ప్లాటినం కాదు కాబుల్ స్టోన్ ఇది, ఎస్ కాబుల్ స్టోన్ బ్లాక్స్. ఇప్పుడంతా అయిపోయింది,
అమ్మయ్యా మొత్తానికి ఒరే మీరేంట్రా ఎక్కడన్నారు? వాము వాము ఏం అడుగులు అరుగుతున్నారా బాబు? బాబు బాబు చావు. ఓకే గైస్ మొత్తానికి డైమండ్ అయితే వచ్చింది. డైమండ్ దీంతో వస్తుందంటారా? ప్లాటినంతో వచ్చింది అమ్మయ్యా. నైస్ నైస్ 4 డైమండ్ వావ్ వాట్ ఎ వండర్ఫుల్ మాడి. ఇదే ఏమని దిగుతున్నారు నువ్వు? ఏంటి బ్లాక్లు ఏంటి రెడ్ స్టోన్ కాకుండా? ఒరే ఒరే డాన్స్ డాన్స్ కూడా వస్తున్నాయి. డాన్స్ 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 అమ్మ ఇంకేమో నుంచి వస్తున్నారు నువ్వు? అరే రే రే ఒక్క నిమిషం రా. అదేం తెలుసు స్పైడర్? ఒరే 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 ఈ స్పైడర్ స్పైడర్ గాలు పొటాటో ఇచ్చావా నువ్వు బాట్గాడివి? పుట్టుదాం ఇక్కడ ఒక టార్చ్ పెడదాం. టార్చ్ రావట్లేదు. సరే సరే యాక్చువల్లీ ఈ బ్లాగ్ అంటే నాకు అర్థం కావట్లేదు. ఇది ఏంటిది అంటారు అసలు? కొంచెం క్రేజీ కొత్తగా ఉంది. దేనికి ఉపయోగపడింది మనకి గట్టిగానే ఈ బ్లాగ్ అయితే తీసుకుందాం. ఏంటో ఏందో ఒక బాల్ వస్తుంది గైస్. ఏదేదో పోకేబాల్ పోకేబాల్ లా ఉంది. ఇది గోల్డ్ ఉంది. అరే అసలు మన నిజంగా చాలా ఐటమ్స్ ఉన్నాయి అబ్బా. ఏ ఒరే ఏంటిదో అట్లా భయమైంది అయ్యా. నాకు సంబంధం లేదు. ఏంటది ఐరనా? లావా ఉంది ఇక్కడ. లావా లావా లావా. అరే అమ్మా ఒక్క క్రాఫ్టింగ్ టేబుల్ వుడ్ తెచ్చుకుంటే సరిపోయేదబ్బా. అయ్యో ఏంటది చూసారా? ఇది తాబేలు టోటాయిస్. చంపేస్తే నన్ను చచ్చిపోయింది. ఇది ఏమైనా వచ్చింది నాకు చచ్చిపోతే? నాకేం రాలేదా? అనవసరం చంపిస్తానా? బ్లూ జియోడ్ అంట. ఇదేందో మరి నాకు తెలీదు. సో ఇక్కడ ఏంది? ఇక్కడ లావా ఉంది. ఇక్కడ ఇది ఉంది. ఏంది ఇది గైస్? ఏదో పురుగు ఉంది ఇక్కడ. అర్జెంట్ దీని అయితే చంపాలి ఇప్పుడు. ఏమవుతుంది? అయ్యో అయ్యో తేలు 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 అమ్మో అమ్మో పుట్టింది పుట్టింది. విషం 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 నో నో అయ్యా తేలు అమ్మా చచ్చిపోయాను అనుకున్నా. కుట్టేసింది అయ్యా బాబు. దెబ్బకి చచ్చిపోయి ఉంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అసలు ఐటమ్స్ మొత్తం పోయాయి. ఇంత కిందకి మళ్ళీ రావాలి. అయ్యా 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 కానీ దాన్ని చంపితే ఏదో వచ్చింది. ఇదిగో కేవ్ సెంటిఫైడ్ లెగ్ అంట. దాని లెగ్ వచ్చేసింది కాలు మనకి. ఇంకేమున్నాయా ముందు? ఫాస్ట్గా ఇక్కడ నుంచి అర్జెంట్కి వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ నుంచి అన్నా వచ్చింది. ఇదంతా కూడా ప్లేస్ గుర్తుపెట్టుకున్న తర్వాత యాక్చువల్లీ ఇక్కడ నుంచి నేను ముందు అర్జెంటుగా ఈ వాటర్ నుంచి పైకి వెళ్ళాలా. ఇటు అయినా వచ్చింది. ఇట గైస్ ముందు నాకైతే వచ్చేసి ఏం కావాలి ఇప్పుడు? అమ్మయ్యా ఫైనల్లీ వచ్చేసినాయి గైస్. మనకైతే ఎన్ని కావాలి? ఎన్నో కానీ లేండి, ముందు అయితే కలెక్ట్ చేసుకుందాం. మళ్ళీ కిందకి వెళ్ళాలి నేను ఇప్పుడు. ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కడ ఇటేనా? ఇటు సైడే కదా నేను దూకేది. ఇటే ఇది దొరికేసింది. మొత్తం అంతా లాభం మొత్తం ఇక్కడే ఉంది. యాక్చువల్లీ దీన్ని ఇప్పుడు చేయాలంటే ఎక్కడ మొత్తం వాటర్ అమ్మయ్యా అయిపోయిందిరా. మొత్తం వచ్చేసింది ఒబ్సిడియన్. సో వేయడమే ఇంకా మొత్తానికి ఒబ్సిడియన్ వచ్చింది గైస్. దీన్ని అయితే ఇక పద పద కమాన్ అమ్మయ్యా బయటికి వచ్చేసానయ్యా ఫైనలీ. పదరా బాబు నా ఇంటికి అర్జెంటుగా పోరా బాబు. ఫుడ్ లేదు అసలు. ముందు కింద బిస్కెట్ అయిపోతాను అనుకున్నా. నా గుట్టేదా ఇక్కడ ఉంది కానీ గుడ్డు అమ్మయ్యా అర్జెంటుగా. దీన్ని మాత్రం ఇప్పుడు గైస్ అసలు ఎంత టాస్క్ అనుకుంటే అది ఎలగలేదయ్యా. అదేదో ఒక కోల్ బ్లాక్ ఏదో అనుకుంటే ఎలుగుతుంది అనుకుంటే ఎలగలేదు. ఏంది స్వామి అది? షా ముందు ఇది కట్టేద్దాం. ఆగండి ఎక్కడ కడదాం ఇది? ఈ ఫ్రేమ్ తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ కట్టేద్దామా? బాగానే ఉంటుంది ఎదురుగా. వన్
1, 2, 3, 4. ఏ లేదు లేదు లేదు, కరెక్ట్గా వచ్చింది. అమ్మయ్యా వచ్చేసింది బాయ్స్. నేనైతే ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాను. ఆగా ఫుడ్ కావాలి, ఫుడ్ కావాలి, దానికంటే ఫుడ్ కావాలి. అసలు పరిగెత్తలేకపోతున్నా నేను. ఫైనల్లీ డే అయిపోయింది బాయ్స్. నేనైతే డైరెక్ట్ దీంట్లో దూకేస్తున్నాను. చలో ఏయ్ పడిపోయాను. అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే ఆ ఒక బ్లాక్ తీసుకొని వచ్చేస్తే చాలు ముందు. ఆ గుడ్డులో నుంచి పిల్ల పిల్ల కావాలి నాకు. ఏయ్ పిల్ల పిల్ల పిల్ల, ఏది ఇది? ఇదేనా బ్లాక్? ఇది కాదే, ఇదేనా? నెదర్ రాకేనా? నెదర్ రాక్ ఊరి వస్తున్నాడు. నెదర్ రాకే అనుకుంటలేండి కానీ నేను వెళ్ళిపోతాను, ఆడు వచ్చి పడతాడు మళ్ళీ. నెదర్ రాకేనా? నెదర్ రాక్ కాదా? ఏమో తెలియట్లేదు, చూడాలి. సెలో 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 సెలో. ఆ గుడ్డు ఏ కింద. అమ్మా ఏ గుడ్డుకి దెబ్బ తగిలి. షో దెబ్బ తగిలింది దీనికి బాబాయ్, దెబ్బ తగిలింది దీనికి. ఇది మంటుతుందా ఇది గుడ్డేది? ఓకే ఓకే, వస్తుందా అంటారా రాదా నాకు అర్థం కావట్లేదు. ఇది ఇది నాకు తెలిసి ఈ బ్లాక్ కాదు గైస్, వేరేది. అది దారిపోయేది చూడు, పక్క ఆరిపోయింది. ఇది కూడా నెదర్ బ్రిక్కా? అది ఏదో ఉంటుందమ్మా దాని పేరు. వెలుగుతుందా ఇది? ఆరిపోయేది, ఇది ఆరిపోయేది. ఆరిపోతుంది ఆరిపోతుంది ఆరిపోతుంది, పక్క ఆరిపోతుంది ఆరిపోతుంది ఆరిపోతుంది, మంట ఆరిపోతుంది మంట ఆరిపోతుంది. ఇది కాదా అయింది? ఇదేనా? ఇదే అనుకుంటలేండి, ఎదర్రాకే అనుకుంటాను. కాకపోతే ఏంటి కలర్ మారినట్టు అనిపిస్తుంది నాకు. ఇది కాదు, ఇది కాదు, నెదర్ బ్రిక్ కాదు, ఇదే ఇదేలేండి, పక్క ఇదే ఇదే ఇదే. ఓకే ఓకే ఓకే, మొత్తానికి ఇదే గైస్, మొత్తానికి ఇదే 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 ఇదే. ఎంతసేపు మండుతుందంటే ఇదే నెదర్ బ్రిక్కేలే, నెదర్ యాక్ నెదర్ యాక్. కానీ కలర్ మారింది ఏంటి నెదర్ యాక్? ఇట్లా ఉండదు ఇది, ఇది సంథింగ్ అది ఒక వేరేలా ఉంటుంది కదా. A few moments later. ఓయ్ నా గుడ్డ ఏమైంది? అరే మాయమైపోయింది. ఒరే డ్రాగన్ పిల్ల, ఓరి వావు గైస్ ఎంత క్యూట్ గా ఉంది చూడండి. అసలు డ్రాగన్ పిల్ల చాలా చిన్నగా. హాయ్, ఏయ్ నేనే నిన్ను కాపాడింది డ్రాగన్ పిల్లని. వసే నీ పేరేమో పెట్టాలి గైస్, దీన్ని మంచి పేరు పెట్టాలి దీనికి. సరే ఆలోచిద్దాం, దీని తర్వాత ఆలోచిద్దాం. ఏ ఏ ఏ ఏం కావాలి నీకు పాప? డ్రాగన్ పిల్ల నీకేం పెట్టాలి పాప? నాకేం అర్థం కావట్లేదు నీకేం పెట్టాలో. బెస్ట్ ఫ్రెండ్సా? వాట్, ఒరే బాబు, అరే అయిపోయిందా బాబు ఊర్లో జస్ట్ ఒక్కే బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయింది. ఇది నా ఫ్రెండ్ ఇప్పుడు. అంతే మామూలుగా ఉండదు, ఇప్పుడు నేను ఏం చెప్తే అది చేసేది. దీనికి అయితే నేను ఫుడ్ పెట్టాలి గైస్ ఇక్కడ. అది చూడండి అసలు అది ఎలా ఉందో, కన్ను కన్ను తిరుగుతుంది. అమ్మో రండి. లేవు అసలు డ్రాగన్ చూడండి, అసలు పక్కన చూడండి అది ఎలా ఉందో. బాబోయ్ ఆ తలకాయ ఇది నా పైన కూర్చొని నిజంగా గాయస్ మనకు నిజంగా. గైస్ మనకు నిజంగా ఒక ఫ్రెండ్ అయితే వచ్చేసింది ఇక్కడ, డ్రాగన్ పిల్ల గైస్. అసలు తిరిగింది కదా, యాక్చువల్లీ ఎప్పుడైతే చూడలేదు, అట్లా పెట్టేసి అట్లా నేను లోపల ఉన్నాను. సరైన చూస్తే గుడ్ లేదు, చూస్తే పిల్ల వచ్చింది. అందుకే చుట్టూ నేనైతే కట్టాను, లేకపోతే అది వెళ్ళిపోయేది ఎక్కడికో. అమ్మ బాబు చూడండి అసలు రెడ్ డ్రాగన్ ఎట్లా ఉందో. ఇప్పుడు దీన్ని పట్టుకొని దీన్ని పెంచి పెద్ద చేసి ఉన్న డ్రాగన్స్ అన్నింటినీ ఎగరేసేస్తాను నేను, మామూలుగా ఉండదు. అరే రే 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 రే, ఫైనలీ చాలా బాగుంది. దీనికైతే ఒక పేరు పెడదాం, చిన్నది కదా, సో ఏదైనా ఒక మంచి పేరు పెట్టుకుందాం. మన డ్రాగన్ ఇది భలే కూర్చుంది అసలు ఎక్కి క్రేజీగా. ఏమన్నా ఉందా ఏమన్నా ఉందా? ఓకే గైస్ ఇంతటితో చాలు, ఎపిసోడ్ అయితే ఎండ్ చేసేస్తాను. యాక్చువల్లీ దీని తర్వాత నుంచి మామూలుగా స్టోరీ అయితే బిగిన్ అనమాట, అసలు పిచ్చగా ఉంటుంది. ఇంకా దీన్ని నేనైతే ఇప్పుడు పెద్ద చేయాలి. సో దాన్ని చేయడానికి దానికి ఫుడ్ ఏంటో అవన్నీ, దాని కావాల్సినవన్నీ కూడా నేను తెలుసుకొని దానికి ఫుడ్ అయితే అరేంజ్ చేస్తాను. సో అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ గైస్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ కొత్త వాళ్ళు మాత్రం అసలు మర్చిపోద్దు. సో చలో గైస్, బై బాయ్. అండ్ గైస్ మర్చిపోయాను, ఈ కొత్త చిన్న డ్రాగన్కి పేరు ఏమైనా పెట్టాలని లైక్ ఏదన్నా పేరు తెలియట్లేదు. సో మీరు ఏమన్నా సజెస్ట్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బై బై గైస్.